ఆగాలి, ఆగిబిడ్డ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, లాస్ట్ కి అందరం ముత్తుకుందాం. జరాగు జరాగు, అరే నీ దండు పెట్టరా భయ్, టైం తక్కువ ఉన్నది, పాపం వాళ్ళు ఇంటికి పోవాలి, జరాగు. గౌరవనీయులు, కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన మిత్రుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జెడ్పీటీసీ అశ్విని ప్రశాంత్ గారు, ఎంపీ మా మాజీ ఎంపీపీ రేగల సుగుణా దుర్గయ్య గారు, తమ్ముడు నూనె కుమార్ గారు, సీనియర్ నాయకులు బొద్దుల కన్కయ్య గారు, పెద్దలు గౌరవనీయులు రాధాకృష్ణ రెడ్డి గారు, సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు మంచాల శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు నర్రా జైపాల్ రెడ్డి గారు, దోమల ఎల్లం గారు, మహిపాల్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బాల బ్రహ్మం గారు, పెద్దంకుల శ్రీనివాస్ గారు, జిర్ర రాజు గారు, ఇంకా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అసలు కొండపాక మండలంలో ఊర్లలో ఉన్నారా లేరా నాకైతే డౌటే. మొత్తం ఊర్ల కూర్లు తాళాలు వేసుకొని గ్రామాలు గ్రామాలుగా కదిలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు శిరసు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎందుకుంటే వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమైపోయిందని చెప్పి అనిపిస్తా ఉంది. మీరందరూ నేను చెప్పే నాలుగు మాటలు మంచిగా వినండి. నేను కూడా సుత్తి చెప్ప సూటిగా చెప్తా, టైం తక్కువనని మీకు కూడా తిప్పల పెట్ట. కానీ ఈరోజు ఒకటే విషయం, పొద్దున్న లేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లే? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు, గతేనా? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు, ఇంతకు మించి ఏమన్నా ఉన్నదా? దయచేసి ఆలోచన చెయ్యండి. కేసీఆర్ మీ అందరూ కూడా ఓట్లు గెలిపించుకున్న కేసీఆర్ 10 ఏళ్ళు అద్భుతంగా ఈ తెలంగాణకు సేవ చేసిండు, మన కొండపాక మండలానికి సేవ చేసిండు. మరి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్లో మన కొండపాకల పప్పులు ఉడకలే వాళ్ళవి, వాళ్ళు చెప్పే దొంగ మాటల్ని మాయ మాటల్ని మనం నమ్మలే. కానీ బయట కొన్ని జిల్లాల్లో కొంతమంది ఆశపడి కాంగ్రెస్ కోటేషన్లు నిజంగానే ఏమైనా చేస్తారేమో అనుకున్నారు. కానీ ఏం జరిగింది? ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. అబద్ధాల కాంగ్రెస్ నియస్వరూపం బయటపడ్డది. 5 నెలల్లో అంత ఆగమైపోయింది, బండి ముంగడిపోతలేదు, అంత రివర్స్ గేర్. కాంగ్రెస్ వచ్చినాక మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నట్టు బాయికాడ 24 గంటల కరెంట్ వస్తుందా? కాంగ్రెస్ వచ్చింది, మోటార్లు గాలడం శురు అయింది. మళ్ళా మోటార్ గాలితే 10,000 రూపాయలు ఖర్చు మీద పడుతున్నది. కేసీఆర్ ఉండగా మోటార్ గాలి అన్నా? కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మోటార్లు గాలుతుంది. మీ బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల్ పోయినా సిద్దిపేట పోయినా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి కొండపాకలు తెచ్చినాం. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయింది. బంద్ అయిందా లేదా? ఇప్పుడు ఎవరైనా దావకాని పోతే కేసీఆర్ కిట్ ఇస్తలేరు. మూడవది, కేసీఆర్ ఉండగా కరోనా కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంధించిండు, పెట్టుబడి సాయం ఇచ్చిండు, రైతుల్ని కాపాడుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కళ్ళాలకు వడ్లు వచ్చినా ఇంకా పురాగా రైతు బంధు వల్లే. ఇప్పుడు నిన్న కేసీఆర్ బస్సు వేసుకొని బయలుంటే కేసీఆర్ దిట్టుడు పెట్టక ఇప్పుడు ఇస్తామంటుంది. అంటే అది కూడా వడ్లు కళ్ళాలకు వచ్చినాక కేసీఆర్ బయలుంటే ఇక ఇస్తామని ఇప్పుడు అంటున్నారు. అంటే మనం ఆలోచన చేసుకోవద్ద, అంటే రైతు బంద్ ఆగం. కళ్యాణ లక్ష్మి, ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే మన కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చి బిడ్డ పెళ్లికి సాయం చేశారు. ఈ పుణ్యాత్ములు ఏమన్నారు? 7 లక్ష కాదు ఇంకా తులం కలుపుతామన్నారు. అన్నారా తులం కలుపుతాం? అరే సరే చూపిరా బై టీవీలో, మనం యాడ్ చేసినట్టు అవుతుంది. తులం కలుపుతామన్నారు. సాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకి ఇచ్చే
వచ్చిన చెల్లె తులం బంగారం ఎవరికన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా రాలే కొండ పక్కన ఒక్కరకు. ఈ పుణ్యాత్ములు వాళ్ళు అడుగు పెట్టినయాల అది ఏందో ఏమో గాని వీళ్ళు వచ్చినాక బంగారం కొండెక్కింది. మొన్నదాకా 50,000 తులం ఉంటే 5 నెలల్లో 75,000 అయింది ఈ పుణ్యాత్ములు వచ్చినాక. ఇప్పుడు ఆ తులంబాయే ఈత కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉడిచుడు బంద్ అయిపోయింది. మరి అలా వీళ్ళు మోసం చేసినట్టు కాదా? రైతు బంధు కేసీఆర్ ఉండగా కరోనాలో కూడా టైం మీద ఇచ్చిండు. వీళ్ళు ఏమనుకుంటారు? రైతులంతా ఖాళీ అంటుండ్రు, ఏదేం 15,000 ఇస్తా ఇంకా 5,000 ఎక్కువ ఇస్తా అన్నాడు. జర చూపిర తమ్మి అది కూడా వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద. ఏమమ్మా ఏమన్నాడు చెల్లే? వ్యవసాయ పనులు స్టార్ట్ కాకముందే ఇస్తా అన్నాడు. స్టార్ట్ అయిపోయా కళ్ళకు వడ్లు వచ్చాయి, ఇంకా రైతు బంధుపు రాకపోయి అది కూడా ఏమన్నాడు? 15,000 వచ్చినా ఎవరికన్నా 15,000 కొండపాకల 15,000 వచ్చినాయే. ఇక మరి కుల్లం కుల్ల 15,000 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది, 10,000 వచ్చిన వాళ్ళు అంతా కారుకు వెంకట్రామ రెడ్డికి అయింది. ఇక మరి 10,000 మన మన కేసీఆర్ ఇచ్చినాయి కదా, 15,000 వస్తే కాంగ్రెస్, 10,000 వచ్చిన వాళ్ళంతా కారుకు కేసీఆర్ కి అయ్యాలి కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇక అవ్వా తాతలకు ఏమన్నారు? అవ్వా తాతల కేసీఆర్ 200 పింఛన్ 2,000 చేయలేదు వెళ్ళవా, ఇక్కడ మా నాంచారం వెళ్ళవా కనబడుతుంది శైలా పట్టింది అంజవా కదా నాంచారం అంజవా మోతనా మోత అంజవా శైలెత్తున్నది ఏమన్నది అంజక్క కేసీఆర్ ఉండగా 200 చేసిండా లేదా అంజక్క నీకు చేసిండా లేదా ఏమన్నది రేవంత్ రెడ్డి అంజక్క ఇప్పుడైతే 2,000 ఏమే రాగలే మళ్ళనే 4,000 అన్నాడు వచ్చిన అంజక్క 4,000 జర చూడు అంజక్క వస్తుంది 2,000 వస్తుంది కదా వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 ఇందులో వాక్యం వచ్చే నీకు 4,000 రూపాయలు పెంచాను వస్తాయి ఎవరు నడుపుకునే పని లేదు ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు 500 అయ్యామని ఓ మోతాంజక్క మనమడి కాళ్ళు వస్తుందా ఏమన్నాడు 4,000 వస్తాయి నీ మనమడి కాళ్ళు వస్తాడు అన్నాడు వస్తున్నాడు 4,000 వచ్చినాయి అంజక్క వచ్చినాయోకన్నా బీడీలు చేసే అక్కజనులకు వచ్చినాయా అమ్మా తాతలకు వచ్చినాయా నేత గీత కార్మికులకు వచ్చినాయా మరి ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు చెల్లి ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు కొండపాకల పప్పులు ఉడకలే బయట గడగడ జర కొంతమందిని నమ్మి పాడైంది కానీ ఇలా ఈ మోసం అర్థమైందా లేదా ఇలా 5 నెలల వచ్చే నెల అన్నాడు వచ్చే నెల ఇంకెన్నడత్తది ఆయన డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే ఫిబ్రవరి వై మార్చి వచ్చే మార్చి వై ఏప్రిల్ వచ్చే ఏప్రిల్ వై మే నెల వచ్చినా నీ వచ్చే నెల రాకపోయా ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఆ ఇచ్చే 2,000 ఓ అంజక్క ఇచ్చే 2,000 జనవరిలో 2,000 ఎగ్గొట్టిండా లేదా నడివిట్లో 1,000 ఎగ్గొట్టిండు ఆ 2,000 కూడా చక్కగిత్తలేని పుణ్యాత్ముడు అవునా కాదా వెనకడికో సామెత ఉండే అన్న వస్త్రానికి వస్తే ఉన్న వస్త్రం పోయిందట వీడు 4,000 ఇతరులను ఆశపెట్టే నడివిట్లో 1,000 ఎగ్గొట్టిండు అయినా ఓటేద్దామా కాంగ్రెస్ కు వేద్దామా ఇవాళ అంజక్కకు ఎంత బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి మా మోత అంజక్కకు 5 నెలలు ఇంటూ 2,000 అంటే 10,000 బాకీ పడ్డాడు ఏమంజక్క ఎవడన్నా కాంగ్రెస్ వాడు అంజక్క దగ్గరికి వచ్చి ఓటు అడిగిండు అనుకో బిడ్డను 10,000 బాకీ పడ్డా ఆడ వ్యక్తిక ఓటు అడుగురు అని చెప్పాలి నువ్వు అంతే కదా ఒక్క అంజక్కకు చెప్తలేను అందరికి చెప్తున్నా ఏ అవ్వ తాతకైనా ఏ బీడీ కార్మికులకైనా బిడ్డను 10,000 అడ పెట్టినాకనే నువ్వు ఓటు అడగలరా అని చెప్పాలి అంతేనా కదా చెల్లె ఇక అక్క చెల్లెళ్ళకు కూరిచ్చారు ఎవరు విడిచిపెట్టింది చెల్లె వీళ్ళు రైతులకు మోసం మహిళలకు మోసం పేదలకు మోసం విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం అక్క చెల్లెలకు కూడా మోసం చేసింది అఫ్ కోర్స్ కొండపాకల పప్పులు ఉడకలే కానీ బయట ఏమైంది
మేము రాగానే జీతం పడ్డట్టు 2500 ఇస్తాం, నెలకి 2500 ఇస్తాం. పాపం నమ్మి ఓట్లేసింది. మొన్న ఆయన రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి, నిన్న వచ్చి ఆయన అంటాడు మేము ఆల్రెడీ 2500 బ్యాంకులు జమ చేస్తున్నాం అంటాడు. వచ్చిన ఎవరికన్నా మేము అబద్ధం ఆట కొద్దిగా సిగ్గన్న ఉండాలి. ఇయ్యని పైసలు ఇచ్చినమని చెప్తారా? ఎవరికైనా వేసిండ్రా? వేస్తామని ఓట్ల ముందు చెప్పిండ్రు, ఇప్పుడు వేయకుండా వేసినమంటుండ్రు. అంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి మన చెవులలో పువ్వులు పెడుతుండ్రు. అయినా మోసపోదామా? జరగదు చూడండి. ఇప్పుడు ఇంకా ఆయన దగ్గర నగదు ఉంటేనే పెద్ద షాపులు ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సొంతం వస్తే ఇంత మంచి సెంటర్ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని పటే ఎవరికన్నా. ఇప్పుడు ఆ రాహుల్ గాంధీ పటే అంటుండు మరి, అది కూడా చూడండి. పటే అట రాహుల్ గాంధీ చూపి2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేయలేదు మరి. ఏ దొంగలకు వేయమైనా పైసలు ఎవరి అకౌంట్ లో పడ్డాయి? ఎవరు ఎత్తుకపోయిండు? ఈ దొంగలకు మరి మనం బుద్ధి చెప్పద్దా? ఈ అబద్ధాల కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాలా వద్దా? ఇంకెవరన్నా కొండపాకలు ఓటేసింది అనుకో ఏమంటారు? కాంగ్రెస్ అబద్ధాలను ఆమోదించినట్టు కాదా? ఈడ కొంతమంది కాంగ్రెస్ లో పోయిండ్రు పుణ్యాత్ములు. నాకు అర్థం కాలే ఎందుకు పోయినట్టు చెల్లె వీళ్ళు. ఏంది అమ్మా తాతలకు 4000 ఎగబెట్టినందుకు పోయినారు? రైతులకు 15000 ఇస్తామని మోసం చేస్తే పోయినారు? అక్క చెల్లెలకు 2500 ఎగబెట్టినందుకు పోయినారు? ఎందుకు పోయినట్టు కాంగ్రెస్ లకు? ఆలోచన చేయండి. అటువంటి వాళ్ళు ఇవాళ నిన్న దాకిందే ఉన్నారు, ఒక్కడే రాత్రి చెంపు కొట్టిరు. ఎందుకు కొట్టినట్టు? ఏమిచ్చిండు? కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇయ్యనందుక, తులం బంగారం ఎగబెట్టినందుక, బావికాడ కరెంటు ఇయ్యనందుక, వడ్లకు బోనస్ ఎగబెట్టినందుక ఎందుకు పోయినట్టు? మొన్నటిదాకా కొండపాక మండలానికి కేసీఆర్ ఉండగా 5 ఏళ్ళు తపాసు పనులకేని నీళ్లు తెచ్చి మీ చెరువులు నింపినాం. కొండపాక నింపినాం, మర్పడగ చెరువు నింపినాం, మొత్తం చెరువులు నింపినాం. ఇడ కాంగ్రెస్ వచ్చినాక 5 నెలల చెరువు నిండుతుందా? మరి ఈ దొంగలు ఎందుకు పోయినట్టు? వీళ్ళు చెరువులు నింపకుండా నిన్ను ఎండబెట్టినందుకు పోయిన 6 వీళ్ళు. కేసీఆర్ ఉన్నప్పుడేమో వస్తాయి, కాంగ్రెస్ వాడు రాగానే నీళ్ళు ఎగబెట్టినా లేదా? అయితే వీళ్ళు ఎందుకు పోయినట్టు? చెరువులు ఎండబెట్టినందుకు పోయినారు. నీ నోటికాడ బుక్కని ఎత్తగొట్టినందుకు, నీ చెరువులకు నీళ్లు రానియనందుకు, నీ పంట పొలాలు ఎండినందుకు, నీ మోటార్లు గాలినందుకు, నీ బావి కాడ కరెంటు చక్కగా రానందుకు పోయింది. వీళ్ళు ఏం తప్పు చేసిండు కేసీఆర్ చెల్లె? 2000 పెన్షన్ ఇస్తా అంటే ఇయ్యలేదా కేసీఆర్? 6000 పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇయ్యలేదా? కేసీఆర్ కిట్టి ఇవ్వలేదా? రైతు బంధు ఇయ్యలేదా? రైతు బీమా ఇయ్యలేదా? నీ బావి కాడ మంచిగా కరెంటు ఇయ్యలేదా? ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళు ఇయ్యలేదా? ఇలా కేసీఆర్ చెప్పిన పని చేయలేదా చెల్లె? ఆ రేవంత్ రెడ్డి ఏమంటుండే నీయాల? కేసీఆర్ ను పట్టుకొని నీకంటే వయస్సులో పెద్దోడు, చావు నోట్లో తలవెట్టి తెలంగాణ తెచ్చినోడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణను బాగు చేసినోడు, ఆ కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి అంటాడు కేసీఆర్ ని పేగులుడు వీకి మెడలేసుకుంటా అంటాడు. గట్ల నచ్చునా చెల్లె? కేసీఆర్ ని కళ్ళ గుడ్లు ఊడవీకి గోటీలాడతా అంటాడు. అట్ల నచ్చునా కేసీఆర్ ను పట్టుకొని? కేసీఆర్ అంటే మన అందరు అన్నట్టు కాదా? కేసీఆర్ మన సిద్దిపేట ముద్దుబిడ్డ కాదా? కేసీఆర్ మీ అందరి అభిమాన నాయకుడు కాదా? కేసీఆర్ మన గజ్వేల్ ఎమ్మెల్యే కాదా? కేసీఆర్ మనందరికి మంచిగా చేసినోడు కాదా?
మరి ఆ కేసీఆర్ అంటే మన అందరిని అన్నట్టు కాదా చెల్లే? అట్లా మన కేసీఆర్ ని పట్టుకొని బూతులు మాట్లాడిన వాళ్ళకు, ఇష్టం వచ్చినట్టు మొరిగిన వాళ్ళకు, కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మీ ఓటుతో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతాం. ఆలోచించండి, మా ఆయన మాటలు చెప్పి మోసం చేసి గద్దెనెక్కి రైతుల గుండెల మీద తన్నిన వాళ్ళకు బుద్ధి చెప్పాలా వద్దా? అందరు కూడా నేను ఒక్కటే కోరుతున్నా, మీరందరూ దయచేసి బాగా ఆలోచించి మన వెంకట్రామరెడ్డి గారి 4వ నంబర్ కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే రేపు అసెంబ్లీలో మీకోసం నేను కొట్లాడతా. రేపు అసెంబ్లీలో ఎట్లా ఇయ్యమని కొట్లాడతా. ఇగో మా నిరుద్యోగ యువత మా తమ్ముళ్ళు ఉన్నారు, ఈ తమ్ముళ్ళ కోసం కూడా ఏం చెప్పిండ్రు, మేము వస్తే 4,000 నిరుద్యోగ వృత్తిస్తామన్నారు. సోనియా ఆమె ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు, గెలిచిండ్రు గడ్డెనెక్కిండ్రు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, మొన్న అసెంబ్లీ అయినప్పుడు అడిగిన, ఏమయ్యా బట్టి విక్రమార్క గారు మా పిల్లలకు 4,000 ఇస్తాండవు కదా, అది ఎప్పటి నుంచి ఇస్తావు అని నేను అడిగిన. అడుగుతా బట్టి విక్రమార్క అంటాడు, ఏమేమి 4,000 ఇస్తామని ఆడ చెప్పలే మాట ఇయ్యలేదు అంటాడు. ఇప్పుడు అది చూడండి, ఎలక్షన్ల ముందు చెప్పింది చూడండి, అసెంబ్లీలో ఎగబెట్టింది చూడండి మీరే. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగం ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువతులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. బేరోజ్గారీ యువకులకు కే లియే హర్ మహీనే 4,000 రూపాయ బేరోజ్గారీ భత్తా హమ్ కహ రహే దేంగే. హమ్ ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा, ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने. उद्योग वृत्ति एपड़ी स्थावर मित्र उद्योग वृत्ति आर ग्यारंटी मे दीप मे उद्योग कलेक्शन कार्यक्रम मेमन कदा చెప్పింది చూపించినా ఎగబెట్టింది చూపించినా అయినా ఓటేద్దామా కాంగ్రెస్ కు? అయినా వేద్దామా? దొంగలకు సతి కడదామా? దొంగలకు సతి కడదామా? బుద్ధి చెప్పుదామా? బుద్ధి చెప్పాలంటే ఆ ఉపాయం మీ చేతుల్లో ఉంది. కాంగ్రెస్ అనే అపాయం నుంచి తప్పించుకోవాలంటే ఆ ఉపాయం మీ చేతుల్లో ఉన్నది. ఆ ఉపాయమే మీ చేతుల గల్ల ఓటు. ఎందుకంటే ఈ ఎలక్షన్లు పెట్టుకొని ఇప్పుడే గిన్ని మోసాలు చేసింది. ఇంత 13 తారీఖు అయిపోతే దొరుకుతారు అవి 4 గంటల దాకా? ఇంకా తెలంగాణ తెరలు కాదా? ఈ తెలంగాణ ఆగం కాదా? దీన్ని కాపాడుకోవాలంటే మన కేసీఆర్, మన బీఆర్ఎస్, మన కారు గుర్తే మనకు శ్రీరామ రక్ష. అయితే నిన్నయాల ఈ బీజేపీ మోపోయింది అడ్మిట్ల. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చింది. ఆయనతో తప్పిపోయే వాళ్ళని బీజేపీ గిట్ట ఓటేసింది అనుకో, పేన మీదకెళ్ళి పోయినట్టు అయితే. ఆయన ఉన్నది ఆయన దుబ్బాకల రఘునందన్ అని. ఓసారి మన రామలింగన్న మీకు కూడా బాగా తెలుసు, గౌరవనీయులు రామలింగన్న అనుకోకుండా చచ్చిపోయింది. అయితే దుబ్బాకల ఉప ఎన్నిక వచ్చింది, ఈయన ఆయన నిలబడ్డాడు, ఏమన్నా చేసి గెలవాలనుకున్నాడు రేవంత్ రెడ్డి లెక్క. ఇక చెప్పింది కదా అంటే ఇంటికి 2 ఎడ్లిస్తా, నాగలిస్తా, 2,000 నిరుద్యోగ వృత్తిస్తా, దావఖాన పెడతా, టెక్స్టైల్ పార్క్ పెడతా అని అది చేతుల వైకుంఠం చూపించండి. పాపం దుబ్బాకోలు నమ్మి ఆయనకు ఓట్లేసింది. 4 ఏళ్లల్లా ఒక్క పని కూడా చేయలే. జనం ఊకుంటారా? మళ్ళా మొన్న ఓట్లు వచ్చినాయి. ఇక మొన్నటి ఓట్లల్లా దుబ్బాక ప్రజలు మడత పెట్టి ఉతికింది కదా అంటే 54,000 ఓట్లతో చిత్తు చిత్తుగా ఓడగొట్టింది. మొన్ననే 3 నెలల కింద ఓడిపోయింది. మళ్ళా వచ్చి కొండపాకలు నిలబెట్టి ఓట్లేస్తామా? దుబ్బాకలు చెల్లెనోడు కొండపాకలు చెల్తాడా? దుబ్బాకల పని చేయనోడు కొండపాకలు చేస్తాడా? ఇంకా పుణ్యాత్ముడు అంటాడు, ఏమన్నా చేసి గెలవాలన్నట్ట. మర్డర్ చేసి గెలువు, మర్డర్ చేస్తానని బెదిరించి గెలువు, తలవల కొట్టి గెలువు, భార్యని భర్తను భార్యకు దూరం చేసి గెలువు, వీడదీసి గెలువు, ఏమన్నా చేసి ఓట్లేసుకోవాలన్నట్ట. గది కూడా చూద్దాం ఒక్కసారి. మడరి చేసి గెలిచినా, మడరి చేస్తే భయపడి ఉపయోగించుకున్నా, ఏమి చేసినా చూసి
ఈజీగా ఎదుటే అందరం తెల్లగుంటే కడుగా వేసుకుంటారు. భార్యలు భర్తలు భర్తలు భార్యలు అనకుండా చేయాలి. అట్లా విడదీసి ఓటేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. మల్లవెట్రభై జర మావాలి సార్, కొంతమందికి అర్థం కావాలి. మల్లవెట్టు జర సౌండ్ పెట్టు. పైదలకి గెలిచినా తప్పమని చేసి గెలిచినా తడవల్ కొట్టి గెలిచినా మదర్ చేసి గెలిచినా మదర్ చేస్తాను భయపట్టి ఉత్సహించుకున్నా ఏమి చేసినా చూసితో గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం తలుగా వేసుకుంటాం. భార్యల్ని భర్తలు భర్తలు భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఉత్సహించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. వేస్తారు ఎవరన్నా పుణ్యాత్మునికి ఓట్లు వేస్తారు ఎవరన్నా? భార్యల్ని భర్తల కంటే భర్తల్ని భార్యలకు దూరం చేసి ఓట్లు వేయించుకోవాలట. ఈ గసంతోళ్ళకి కూడా ఓట్లు వేస్తారా? తల్లి కొండపాకలు ఎవరన్నా ఉన్నారా? కొండపాకలు ఎవరన్నా? అందుకే అన్న గాయని గిట్ట నమ్మింది అనుకో, నీళ్ళు లేని బాయిలో పడ్డట్టి. నీళ్ళు లేని బాయిలో పడితే ఏమైతుంది? మరి గాయని నమ్మితే కూడా గంటి అవుతుంది. జర జాగ్రత్త. వెంకట్రామరెడ్డి గారు ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ జిల్లా కలెక్టర్గా పనిచేసిండు ఆయన. సిద్దిపేట కలెక్టరేట్ ఎక్కడున్నది? కొండపాకలు ఉన్నది. సిద్దిపేట కలెక్టరేట్ ఏడున్నది? ఎస్పీ ఆఫీస్ మీ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ మీ దగ్గర. దుద్దెడకు రైలు వచ్చింది కొండపాకకు, ఇంటింటికి మంచి నీళ్ళు వచ్చినాయి. గంత పెద్ద సబ్ స్టేషన్ కట్టిన దుద్దెడల ఎన్ని పనులు చేసినాం చెల్లే. మరి అవన్నీ చేయడంలో ఈ వెంకట్రామరెడ్డి కష్టం ఉన్నది, ఈ కేసీఆర్ ఆశీర్వాదం ఉన్నది. ఆ కలెక్టర్ ఆఫీస్ కట్టించింది ఈయన. ఆ కలెక్టర్ ఆఫీస్ ను, ఎస్పీ ఆఫీస్ ను, ఆ రైలు తేవడంలో మన వెంకట్రామరెడ్డి కృషి ఉన్నది. మండల ఆఫీస్ కట్టించిండు కొండపాకల. ఇవాళ వెంకట్రామరెడ్డి గారు ఆనాడు కలెక్టర్ గా సేవలు చేశారు. ఆ కలెక్టరే మన ఎంపీ అయి మీ అందరి సేవ చేయడానికి ఈ రోజు ముందుకు వచ్చినాడు. కలెక్టరే ఎంపీ అయితే మన పనులు తొందరగా కావా? మనకు మేలు జరగదా? అందుకే కేసీఆర్ బాగా ఆలోచించిండు, మీ అందరికీ మేలు జరగాలని వెంకట్రామరెడ్డిని మన ముందు పెట్టిండు. వెంకట్రామరెడ్డి గారు ఢిల్లీ నుంచి నిధులు తేవడమే కాదు, ఆయన తన కుటుంబ ఆస్తిని, తన సొంత డబ్బులను మీ పిల్లల చదువుల కోసం, కాలేజీల ఫీజులు కట్టడం కోసం నేను సంవత్సరానికి 20 కోట్ల చొప్పున 100 కోట్లు ఖర్చు పెడతా అంటుండు వెంకట్రామరెడ్డి గారు. మా అక్క జల్లెలకు, పేదవాళ్లకు కుట్టు శిక్షణ ఇప్పిస్తా, కుట్టు మిషన్లు ఇప్పించే కార్యక్రమం కూడా చేస్తా అంటుండు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కోసం, పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ మన సిద్దిపేటలో, మన గజ్వేల్లోనే మీకు ఇప్పిస్తా అని చెప్తా ఉన్నాడు. 10 లక్షల బీమా ఇప్పిస్తా అంటుడు. అంటే ఆయన ఇంగ్లీష్లో హిందీలో బాగా మాట్లాడగలుగుతాడు, ఢిల్లీలో కొట్లాడగలుగుతాడు, నిధులు తేగలుగుతాడు, సొంత డబ్బులతో మీకు సేవ చేస్తానని కూడా ఆయన ముందుకు వస్తా ఉన్నాడు. అయితే ఈ మధ్య కొంతమంది ఒకడు కులంతో బయలుదేరిండు, ఇంకొకడు మతంతో బయలుదేరిండు. ఆ బీజేపీ ఆయన మీకు ఏదో క్యాలెండర్లు వచ్చినట్టున్నాడు కదా, వచ్చినాయా? వచ్చినాయి 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 నవ్వుతురు. జర జాగ్రత్త, క్యాలెండర్లు కడుపు నింపుతాయా చెల్లె? క్యాలెండర్లతో బతుకుతామా? ఒక తపాస్పల్లి నీళ్ళొచ్చి చెరువులు నిండితే బతుకుతాం, ఇంకా 2000 రూపాయలు కేసీఆర్ ఇస్తే బతుకుతాం, ఇంకా కరోనా వచ్చినప్పుడు 10 కిలోల బియ్యం ఇస్తే బతికినాం, ఇంకా ఇంటింటికి నీళ్ళు ఇచ్చి బిందెలు పెట్టుకుని రోడ్డు మీద పోకుండా అక్క జల్లెలను కాపాడుకుంటే బతికినాం కదా, ఇంకా క్యాలెండర్తో బతుకుతాం అమ్మా. క్యాలెండర్ ను చూసి ఇంత ఓట్లేస్తారా? ఆయన కొండపాకలు ఎవరన్నా ఉందా? నాగరన్నా ఆయన సంగతి కూడా విన్నారు కదా, ఇప్పుడు విన్నారు కదా. పోన్న ఢిల్లీలో బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నారమ్మా, 10 ఏళ్ళ బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా సాయం చేసిన అదే గరీబ్ వాళ్ళకు ఏమన్నా ఒక్క పని అయినా చేయలేదా బీజేపీ 10 ఏళ్ళ? ఏ ఒకటి రెండు మా చేసింది. ఇంకా 350 సిలిండర్ 1000 రూపాయలు చేయలే చేయలే 1000 రూపాయలు. ఇంకా పెట్రోల్ డీజిల్ 60 రూపాయలకి 100 రూపాయలు చేయలే చేసిందా లేదా? పెట్రోల్ డీజిల్ ధర పెంచిందా లేదా? ఇంకా జిఎస్టీ అనేది కొత్త పన్ను పెట్టి పప్పు మీద, ఉప్పు మీద, నూనె మీద, సబ్బు మీద, పేస్ట్ మీద కొత్త పన్నులు వేసి ధరలు పెంచలేదా బీజేపీ? గరీబులను కొట్టింది, అదాని అంబానీలకు మాత్రం పెట్టింది. అదాని అనే వ్యక్తి బీజేపీ వచ్చిన 10 ఏళ్లలో ప్రపంచ కుబేరుల్లో 10 ఒకటైదు అదానిని పెంచింది. గరీబులకు మాత్రం ఏం చేయలేదు బీజేపీ. అది కర్షకుల పార్టీ కాదు,
అది కార్పొరేట్ల పార్టీ, అది రైతు వ్యతిరేక పార్టీ, అది పేదల వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ, బీసీల వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ. అందువల్ల బాగా ఆలోచించండి, ఈ బీజేపీతోని మనకు జరిగే మేలు ఏమీ లేదు. ఇలా బీజేపీ వాళ్ళు చెప్పడానికి ఏమి లేదు, ఊర్ల పనులు వచ్చి మేము మంచి పని చేసినాం, మాకు ఓటేయమని అడుగుతున్నా? బొమ్మలు చూసి ఓటైంది, క్యాలెండర్లు వచ్చినాం ఓట్లయింది, గిట్ తప్పేదన్నా ఒక్క పని చేసినామని చెప్తారమ్మా? అయితే తిట్టుడు లేకపోతే బొమ్మలు చెప్పుడు, ఇంతకు మించి ఏమైనా ఉండదా? మన కేసీఆర్ కట్టలేదా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి అద్భుతంగా మన కేసీఆర్ కట్టిండా లేదా? మన ఊళ్ళో కూడా శివుని గుడి కట్టినమా లేదా? ఇలా ఎన్ని గుళ్ళు కట్టినాం, ఎన్ని దేవాలయాలు కట్టింది కేసీఆర్. దేవుణ్ణి మనం మొక్క మచ్చలే పొద్దుగా లేస్తే వాళ్లే మొక్కినట్టు, మనం ఎవరూ పూజ చేయనట్టు ఇవాళ వీళ్ళు మాట్లాడుతుంటారు. మనం పూజ చేయం అచ్చలే, మనం చదువు మా తమ్మి హనుమాన్ చాలీసా చదువుతారా మీరు? నేనైతే రోజు పొద్దుగాల చదివినాకనే ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తా. ఈ కాంగ్రెస్ బీజేపీకి సగం మందికి రాదు, వస్తుందా వీళ్ళకు? నేను చదవాలా ఇప్పుడు? నేను చదవాలా? చదవాలా? వింటారా? నాతో కలుపుతారా? చదవస్తుంది ఎవరికన్నా? ఎంతమంది చేయలవటరు చూస్తారు అంటే నిజంగా ఏంటి? ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది దొంగ మాటలతో దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. దేవుడు అందరికీ సమానం. దేవుడు ఒక పార్టీలో ఉంటాడా? దేవుడు కాంగ్రెస్ వాడు మొక్కచ్చు, బీఆర్ఎస్ వాడు మొక్కచ్చు, బీజేపీ మొక్కచ్చు, కానీ వీళ్ళు ఏదో దేవుడిని పెట్టుకుని ఇలా మాట్లాడే పరిస్థితి చేస్తా ఉన్నారు. అందువల్ల బాగా ఆలోచించండి. ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పొత్తులు లేస్తే ఆయన దేవుణ్ణి నమ్మే వ్యక్తి, ఇలా అద్భుతంగా యజ్ఞాలు హోమాలు చేసినటువంటి వ్యక్తి. అంతే తప్ప ఈ బీజేపీలో లెక్క దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఎన్నో రాజకీయాలు చేయలేదు. దయచేసి మీరు అందరు కూడా బాగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొండపాక అక్క చెల్లెలు ఇంత గొప్ప స్వాగతం చెప్పారు, మీ స్వాగతం మీ ప్రేమ 13వ తారీఖు ఓట్ల రూపంలో కనబడాలి. మన కేసీఆర్ మనం కాపాడుకుందామా వద్దా? మన కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్న ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలా వద్దా? కొంతమంది పార్టీలు మారిండు, వాళ్ళు ఏమనుకుంటారు? మేము మారంగానే జనం మారతారట. మనం మారతామా? వాళ్ళంటే వాళ్ళ అవసరాల కోసం పోయి ఉంటారు, వాళ్ళ పైదవుల కోసం పోయి ఉంటారు, వాళ్ళ పనుల కోసం పోయి ఉంటారు. మనం పోదామా? వ్యక్తులు మారుతారు కానీ ప్రజలు మారరు. నీకు నియత లేదేమో, మా కొండపాక అక్క చెల్లెలకు నియత ఉన్నోళ్ళు, మా కొండపాక అన్నదమ్ములు నియత గలనోళ్ళు. మంచి చేసిన కేసీఆర్ ను మనం అండగా ఉండాలి, మనకు సాయం చేసిన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలన్నా వద్దా? మీరు ఆలోచించండి, కాపాడుకోవాలా వద్దా కేసీఆర్ ను? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, జిల్లా తీసేస్తాడట. ఇప్పుడు జిల్లా యాడున్నది? కొండపాకలు ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి జిల్లాలు ఎక్కువైనాయట, కేసీఆర్ జిల్లాలు బాగా చేసిందట. మన జిల్లా తీస్తే మళ్ళీ మనం సంగారెడ్డి పోవాలి, పోదామా? జిల్లాలు తీసేస్తాడట. కొండపాకలు ఉన్న జిల్లా ఉండాలా? సిద్దిపేట జిల్లా పోవాలా అంటుండాలేదా రేవంత్ రెడ్డి? జిల్లాలు కమ్మి చేస్తా, జిల్లాలు తీసేస్తా అంటుండు. అంటే మన ఏళ్ళతో మన కన్ను ఒడుచుకోమంటుండు. కాంగ్రెస్ కు ఓటేయడం అంటే మీ మండలంలో ఉన్న సిద్దిపేట జిల్లా మనకు లేకుండా పోతుంది. ఆలోచించండి. మళ్ళా పొద్దుగాల 5 గంటలకు బస్సు ఎక్కి సంగారెడ్డి పోవాలి. ఎంప్లాయ్మెంట్ కార్డు కావాలన్నా, రైతులకు పనిపడ్డా, కలెక్టర్ ఆఫీస్ పోవాలన్నా ఎంత దూరం? 150 కిలోమీటర్లు పోవాలి. ఇప్పుడేమో మీ పొలంలో మీ వాకిట్లో ఉన్నది, కొండపాక వాకిట్లో కలెక్టర్ ఉన్నాడు, ఉండడా లేదా? కొండపాక వాకిట్లో ఉన్న కలెక్టర్ ను తీసి సంగారెడ్డికి పంపిస్తారట. మళ్ళా పోదామా? అయినా ఓటేస్తారా? ఇది మాట్లాడు రెట్టింటికి పోయి. కొండపాక వాకిట్లో ఉన్న జిల్లాను తీసేస్తే మన రేవంత్ రెడ్డి మాట్లాడక ఓటేస్తాడు అంటే మన ఏళ్ళతో మన కన్ను ఓడ్చుకున్నట్టు కాదా? అందువల్ల బాగా ఆలోచించండి. అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని నేను చెప్పిన విషయాలు ఇంట్లో మాట్లాడి ప్రతి ఒక్కరు ఎండ ఉన్నది ఏం పోతాం అనుకోకూడదు. ఎండ బాగా కొడుతుంది, నిన్నేళ్ళ ఎండలు దంచుతున్నాయి, ఎండలు మండుతున్నాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పిన అబద్ధాలు చూస్తే గుండెలు మండుతున్నాయి, ఎండలు మండుతున్నాయి. ఈ రాహుల్ గాంధీ చెప్పే అబద్ధాలు చూస్తే గుండెలు కూడా మండుతా ఉన్నాయి కదా. ఇవాళ తెలంగాణలో ఎండే వేవులు నడుస్తున్నాయి. ఒక వేవ్, అది హీట్ వేవ్, రెడ్ అలర్ట్ వచ్చింది, ఎండలు బాగా కొడుతున్నాయి, ఇళ్ళకి నెలకమంటుంది.
రెండవ వేవ్ బిఆర్ఎస్ వేవ్. కేసీఆర్ బస్ తగిలలిండు, ఎటు చూసినా అంతా గులాబీమయం. రాష్ట్రంలో బిఆర్ఎస్ వేవ్. రేపు ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించుకోబోతా ఉన్నాం. సో ఈ సందర్భంగా ఇంకెక్కువ టైం తీసుకో, తక్కువ ఎక్కువనే చెప్పినట్టున్నా నేను కూడా. బట్ ఏమైనా మీ ప్రేమకు మీ అభిమానానికి మరోసారి శిరస్సు వంచి నమస్కారం. జై తెలంగాణ.